జగన్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని మాజీ మంత్రి విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్ర 1000 కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా తెలుగు తమ్ములు కేక్ కట్ చేసి ఆనంద వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విశాఖ జిల్లా టీడీపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ మండు టెండలు వడగల్పులు సైతం లెక్క చేయకుండా ప్రజల కోసం లోకేష్ పాదయాత్ర చేయడం పట్ల హర్షం వెల్లబుచ్చారు. లోకేష్ పాదయాత్రకు ప్రభుత్వం అడ్డంకులు సృష్టించేందుకు ప్రయత్నించగా ప్రజలు బ్రహ్మరథం పట్టడంతో వెనక్కి తగ్గిందన్నారు. సీఎం జగన్ ఢిల్లీకి ఎన్నిసార్లు వెళ్లినా అక్కడ సాధించింది ఏమీ లేదన్నారు. టీడీపీ నేతలు బండారు సత్యనారాయణమూర్తి పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ జగన్ సర్కారు వైఖరిని ఎండగట్టారు. అసలు ఈఓఐలో పార్టిసిపేట్ చేయడానికి స్టేట్ గవర్నమెంట్ కానీ లేకపోతే ప్రైవేట్ పార్టీస్ కానీ పార్టిసిపేట్ లేదు, దానికి ఒక క్రైటీరియా ఉంది, మీరు ముందే తెలుసుకోవాలి. ఎక్స్ప్రెషన్ ఆఫ్ నా మాట వినండి, ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్లో మీరు ప్లాంట్ని కొనాలి అనుకుంటే ఫస్ట్ చూడండి, రెండు ఇష్యూస్, వర్కింగ్ క్యాపిటల్ ఒకటి, రెండోది ప్లాంట్ కొనడానికి ఒకటి. మీరు దేనికోసం మాట్లాడుతున్నారు, వర్కింగ్ క్యాపిటల్ కోసం మాట్లాడుతున్నారా, ప్లాంట్లో షేర్ల కోసం మాట్లాడుతున్నారా? నేను అనేదాన్ని చెప్పండి, ఈఓఐ ఈఓఐ అన్న దాంట్లో మీరు వర్కింగ్ క్యాపిటల్ కోసం మాట్లాడుతున్నారా లేకపోతే ప్లాంట్ కొనడానికి కోసం మాట్లాడుతున్నారా? మీరు అందుకే చెప్తాను, ఈఓఐ అన్నది ముఖ్యంగా అందరూ ఏమనుకుంటున్నారంటే ప్లాంట్లో ఓటాలు కొనడానికి అనుకుంటున్నారు. దానికి క్రైటీరియా ఉంది, స్టేట్ గవర్నమెంట్ పార్టిసిపేట్ చేయడానికి లేదు, పబ్లిక్ సెక్టర్ పార్టిసిపేట్ చేయడానికి లేదు, దానికి ఒక క్రైటీరియా ఉంది, ఆ విషయం ముందు చెప్పాలి. 355 రోజులు మాత్రమే ఈ ప్రభుత్వానికి సమయం ఉంది. ఇది ఈ ప్రభుత్వానికి ఈ రోజు నుంచి రోజులు లెక్క పెట్టుకోవటం అంటే గత కథలు అనేవడం రోజులు దగ్గర పడ్డాయని, మనం అట్లా కాకుండా ఈరోజు రోజులు లెక్క పెట్టుకుంటా ఉన్నాయి. కౌంట్ డౌన్ కరెక్ట్గా 355 డేస్, రేపు 354, ఎల్లుండి 353, ఇట్లా రోజులు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది ఈ ప్రభుత్వానికి. రాబోయేది ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పని కూడా తెలియజేసుకుంటూ, మనం చూస్తా ఉన్నాం గతంలో ఎవరైనా ముఖ్యమంత్రి రాష్ట్రం నుంచి ఢిల్లీ వెళ్ళారంటే ఢిల్లీలో ఆ రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్రానికి నిధుల కోసం, లేకపోతే రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకోవడం కోసం ముఖ్యమంత్రి పర్యటనలు ఉండే. కానీ దురదృష్టం ప్రస్తుతం ముఖ్యమంత్రి పర్యటనలు అలా ఉంట్లా, నెలకు ఒకసారి కనీసం ఢిల్లీ వెళ్తా ఉన్నారు.